హాయ్ రామ, ఇయ్యమ్మ ఏం చేస్తున్నాం? గాలిపటం చేస్తున్నాం. చెప్పాలకు గాలిపటం చేస్తున్నాం. మీరు సో గాలిపటం రాదమ్మ తీసుకురమ్మట తీసుకొచ్చిన దా. ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతి పండుగ కాబట్టి గాలిపటాలు బాగా ఎగరేస్తారు. సో మేము కూడా రాదమ్మ గాలిపటం ఎగరేసుడు కావాలంట. సో మేము గాలిపటం ఎట్లా ఎగరేస్తామని చూడండి. ఫస్ట్ గాలిపటం తీసుకొచ్చుకోవాలి. తెచ్చుకున్నాక దీన్ని ఎట్లా కట్టుకోవాలన్నా ఇప్పుడు నేను చూపెడతా చూడండి. ఫస్ట్ గాలిపటం ఉంది కదా, కొంచెం దారం తీసుకోవాలి ఇట్లా. అదేనా, కొంచెం లెంత్గా ఇంత దారం తీసుకొని ఇంత దారం తీసుకొని సైజ్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వస్తుంది అని. అదేనా, సైజ్ చూసుకుని సైడ్ అవుతాను అటు. ఇంత దారం తీసుకున్నా, తీసుకొని ఎప్పుడే కానీ దీన్ని డబుల్ వాట్స్ పెట్టుకోవాలి. సింగిల్ పెట్టుకుంటే పైకి ఎగురుతుంది కదా, అప్పుడొకరు తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు, డబల్ పెట్టాలి. డబల్ పెట్టి ఇట్లా జాయింట్ ముడేసుకోవాలి. అదేందా, ముడేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇది కవర్ కాబట్టి ఎట్లా పడితే అట్లా పొక్కలు పడితే సిరుగుతుంది. అర్థమైందా, ఇట్లా నార్మలే ఓన్లీ ఇక్కడొక్కటి అక్కడొక్కటి ఇట్లా చిన్న రంధ్రాలు చేసుకోవాలి. చిన్న రంధ్రాలు ఇక్కడొకటి వేసుకున్నాం. హోల్ అన్నాడు, ఇట్లోటి ఇట్లో హోల్ చేసుకున్నాక నేను ఏం చేయాలంటే మనం ఈ దారాన్ని మనం ఏం చేయాలంటే లోపలికి వర్రద్దు, సైలెన్స్ ఉండాలి. వరితే డిస్టర్బెన్స్ అవును. తర్వాత సైలెన్స్ చూసిరు కదా, మా అన్న చెప్పిందంతా. అక్కడ మా అన్న గాలిపటానికి దారం కడుచుండు, తర్వాత మా బంగ్లా పైన లేకపోతే గ్రౌండ్లైనా ఎగరేస్తాం. చూడుర్రి అవ మా అన్న అక్కడ మంచి కంఫర్ట్గా గాలిపటం అన్న చెప్తున్నావు. అలాగూ ఇట్లా మన దగ్గర తీసుకురా అన్న, దగ్గర తీసుకురామన్నాడు. ఎవడు మనం దగ్గర తీసుకుపోవాలి ఇట్లా. ఫ్రంట్ సైడ్ పెట్టదు, ఎప్పుడైనా బ్యాక్ సైడ్ దారం ఉండాలి. ఫ్రంట్ సైడ్ ఉంటే చినిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, రాదమ్మా వాళ్ళది అయితే సైలెన్స్ ఉండాలి. మాట్లాడు, అన్నం తిన్నారా అందరు? అన్నం తిన్నారా? మీరు పతంగ ఎగరేస్తున్నారా? మీరు గాలిపటాలు ఎగరేస్తున్నారా? ఏం కూర అడ్వాన్స్? ఇప్పుడు ఏం కూర నేను అడ్వాన్స్ ఆపి సంక్రాంతి అని చెప్పు. గారప్పలు చేసుకురాప్పలు సగ్నప్పాలు. నువ్వు రాదమ్మ చెప్పేదాన్ని నింటూరుగా అందరు. ఓకే ఓకే, మనం బంగ్లా పైన నాన్న ఇప్పుడు పోయేది బంగ్లా పైన పోయి. ఓకే ఓకే, దారి దారి మనం పోదాంపా. దారి దారి కమ్మ మేము పోతున్నాం మరి. అన్న దావే నువ్వు కూడా రా అన్న మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, పతంగిని ట్రై చేస్తున్నాం పైకి. బాగా రోజు అవుతుంది నేను పతంగి ఎగిరాక. ఇసే మా పైకి అయ్యో చూసిరా అయ్యయ్యో కింద పడిపోయింది. గాలి అత్తలేదు, గాలి అత్తే మంచిగా ఎగరేస్తాము. నిజంగా అక్కకిచ్చేది అన్న, నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎగరేసినావా? చిన్నప్పుడు ఎగరేసినావు కానీ ఇప్పుడు బాగా జాప వచ్చింది. మూడు నాలుగు సంవత్సరాలు, పది సంవత్సరాలు, పది సంవత్సరాలు అవుతుందా? అమ్మ అమ్మ, నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ లేని సైడు మంచిగా గల్లీ గల్లీలా మంచిగా మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది, గట్టిగా ఎగిరేసినాం. అప్పుడు గాలి కూడా మంచిగా వచ్చేది, చెట్లు బాగుండేది. ఇప్పుడు చెట్లు లేవు, ఏం లేదు, నేచరే కనబడతలేదు. అన్న నేను ఎగర నేను మట్టుకుంటావే. రాదమ్మా నువ్వు మట్టుకోపో, అటు పట్టుకోకపో, నువ్వు అటుపో, నువ్వు అక్కడ పోయి డాల దగ్గరకు. రెడీ పెడుతున్నా రెడీ.
రాదమ్మా చూసారా రాదమ్మా ఎట్లా అంటుండో వా 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 ఏ రత్తలేదు సో మళ్ళీసారి ట్రై చేస్తా ఈసారి రాకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యో గట్లా అంటున్నావేంది రాదా గాలిపటం ఎవరి కోసం అని చెప్పిండు నీ కోసం అని చెప్పి ఏం చేస్తుండు డాడా చిన్న పాప అయిపోయిందిగా గట్లయితే ఎట్లా మాన చూడు రే ఇక సింగిల్గా సింగిల్గా ఎగరేసుకుంటుండు సింగిల్గా ఎగరేస్తుండు సింగిల్గా ఎగరేసి ఆయననే గాలి రాక అయ్యి కష్టపడుతుండు ఎగరేయడానికి కానీ గాలి లేక ఎగరేయలేకపోతుండు రాదా రాధకి అని ఒకసారి రాధ ఎగరేస్తాను కూడా రాదా గట్లేత్తరా బిడ్డ అయ్యో అయ్యో గాలి వస్తలేదు ఎగిరేనా ఎగిరే ఎగిరే పోవాలి పైకి పోవాలి ఇంకా గాలి వస్తలేదు అయ్యో 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 గాలి రాక బాగా ఇబ్బంది అవుతుంది అప్పంసరి ఎగిరేయడానికి కష్టపడుతుంది కానీ ఏం పోతలేదు చెప్పన్నా ఒక్కసారి పైకి ఎగిరింది అనుకో ఇక మళ్ళా కిందికి రాని ఎగరరాక ఇబ్బంది ఎగిరిందా మొత్తం కథ వేరే ఉంటది జీవితం కూడా అంతే గమ్యాన్ని ఏరుకున్న రాకనే ఇబ్బందులు ఉంటాయి చూసిరా ఏరుకున్నాక సంతోషాలు ఉంటాయి చూసిరా ముందు కష్టపడాలా తర్వాత దాన్ని ఏమంటారా కష్టపడితేనే గమ్యం చేర్చుకోగలమంట వైష్ణవ్ అక్కడ పట్టుకుంటే అన్న ఇక్కడ నుంచి ఎగిరేయాలని ట్రై చేస్తుండు మరి చూద్దాం ఈసారైనా పైకి పోతుందా లేదా అనేది ఓహో మై గాడ్ ఇది గాలి రాక ఇబ్బంది అవుతుంది రాదా ప్రోగ్రామ్ క్యాన్సల్ ఇప్పుడు చెప్పు ట్రై చేస్తున్నాం కానీ కుదురుతలేదు సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం మా పతంగం కింద పడిపోయిందా చూడు కాదా ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు బాధ అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మరి ఏమనిపిస్తుంది గాలికి పడడం ఎగరలేగా మరి చలి పెడితే కుడుతుందా గాలి వస్తే కుడుతుందా మరి ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అటు ఏమనిపిస్తలేదా దానికి ఇయ్యలేగా గాలి పట్టం మరి ఎట్లా గాలిపటం వేయలేగా అబ్బా సెటర్లు బాగానే ఎత్తున్నావు మొత్తానికి మొత్తానికి అయితే అట్టి ఏసీగా ఈ ప్రోగ్రామ్ క్యాన్సల్ అయిపోయింది మళ్ళీ అన్నకు బాగా ఇక అంగడి అవుతుండు ఓకే మరి అందరికి బాయ్ మళ్ళా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకే మరి బాయ్ బాయ్ సీ యూ లేటర్.